హలో ఫ్రెండ్స్, నేను మీ SCR సంతోష్ యూట్యూబ్ ఛానల్। ఇప్పుడు మనం తెలుసుకున్నట్టయితే ఆర్ఆర్సి గ్రూప్ డి సికంద్రాబాద్ జోన్ది సెకండ్ డివి ఎప్పుడు ఉంటుంది మరియు సెకండ్ డివిలో కట్ ఆఫ్ ఎంత డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అదంతా డీటెయిల్ తెలుసుకుందాము। ఇంకోటి, ఇప్పుడు ఇచ్చిన ఓపెన్ ప్యానెల్లో ఇంకా ఎన్ని పోస్టులు మిగిలాయి, ఇప్పుడు ఎన్ని పోస్టులు మిగిలాయి దాన్ని బట్టి మనం కట్ ఆఫ్ ఎంత డిక్రీజ్ అయ్యిందో దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాము। ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు నిన్నైతే ఓపెన్ ప్యానెల్ వచ్చేసింది అనమాట। ఓపెన్ ప్యానెల్లో పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ మరియు ఓపెన్ క్యాండిడేట్స్కి అయితే 7,305 మందికి అయితే మనకు లిస్టులో అయితే ఇచ్చేశారనమాట। ఇంకా మనకు ఇంకా సీసీఏ క్యాండిడేట్స్కి చూసుకున్నట్టయితే సీసీఏ వాళ్ళకు ఇప్పుడు ఇదైతే మనకు నిన్న వచ్చిన నోటిఫికేషన్ సీసీఏ క్యాండిడేట్స్ వాళ్ళకి ఇట్లా తెలుసుకుందాం। ఓపెన్ ప్యానెల్లో 7,305 మెంబర్స్కి అయితే 7,305 మెంబర్స్కి అయితే ఓపెన్ ప్యానెల్లో ఇచ్చేశారనమాట। ఇప్పుడు సీసీఏ క్యాండిడేట్స్ ఎంత ఇచ్చారు, 564 మెంబర్స్కి సీసీఏ వాళ్ళకి ఇచ్చారు। అయితే టోటల్ ఎన్ని పోస్టులు అయినాయి మనకు 7,305 పోస్టులేమో ఓపెన్ ప్యానెల్ పీడబ్ల్యూడి మరియు ఓపెన్ క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే ఇచ్చారు ఓపెన్ క్యాండిడేట్స్, మరియు సీసీఏ వాళ్ళకి ఎంత 564 ఏమో సీసీఏ వాళ్ళకి ఇచ్చారన్నమాట। టోటల్ చూసుకున్నట్టయితే మనకు ఇప్పుడు టోటల్ చూసుకున్నట్టయితే 7,865 పోస్టులు మనకు ఓవరాల్గా ఇప్పటికైతే ఓపెన్ ప్యానెల్లో ఇచ్చారు। ఇంకా మనకు పోస్టులు ఇంకా చాలా మిగిలే ఛాన్స్ ఉందండి। ఇంకా మనకు యాక్చువల్లీ రికమెండ్ వచ్చిందంటే 9,000 చేంజ్, 9,300 చేంజ్ ఉందన్నమాట। 9,320 పోస్టులు మనకు రిక్రూట్మెంట్లో ఇచ్చారు, 9,328 పోస్టులు మనకు రిక్రూట్మెంట్లో ఇచ్చారనమాట। ఇప్పుడు మనకు వచ్చిందంతా 7,865 పోస్టులే మనకి ఇప్పుడు ఓపెన్ ప్యానెల్ మరియు సీసీ వాళ్ళకి ఇచ్చారు। దీన్ని బట్టి తెలుసుకుంటే మనకు చాలా 1,400 పోస్టులు మిగిలే ఛాన్స్ ఉంది। దాన్ని బట్టి బేస్ చేసుకొని మనము ఇప్పుడు డీవీలో ఎంత డీవీ సెకండ్ డివిలో కట్ ఆఫ్ ఎంత డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది అది గిట్ట ఎప్పుడు ఉంటుందో కూడా డీటెయిల్గా తెలుసుకుందాం మనం। ఇక్కడ చూసుకున్నట్టయితే మనం కింద పాయింట్లో ఇచ్చాడనమాట సీసీఏ వాళ్ళకు। ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ మే నోట్ దట్ ద రిజల్ట్ ఆఫ్ ఫ్యూ క్యాండిడేట్స్ ఆర్ కెప్ట్ పెండింగ్ రీజన్స్ అండ్ అదర్ క్యాండిడేట్స్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ డ్యూ కోర్స్ ఇన్ ఆర్ఆర్సీ వెబ్సైట్। ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట, అంటే కొంతమంది క్యాండిడేట్స్కి అయితే పెండింగ్లో పెట్టేశారనమాట। అంటే కొందరికి మెడికల్ రిపోర్ట్ ఏమో ఇంకా ఆర్ఆర్సీ జోనల్ రైల్వేకి వెళ్ళలేదనుకుంటాను, వెళ్ళకపోవచ్చు। ఇంకోటి చూసుకున్నట్టయితే ఇంకా చాలామంది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంటే తమ్ము ఇంప్రెస్ మ్యాచ్ కాకపోతే వాటిని పెండింగ్ ఉంచేశారనమాట। వాళ్ళకి ఇచ్చిన ఇంకో ఓపెన్ ప్యానెల్ ఇచ్చినా కానీ మ్యాక్సిమం 200 మెంబర్స్కి ఇస్తారు। 200 మెంబర్స్ మనకు 200 మెంబర్స్ కంటే ఎక్కువ రాదనమాట। దీన్ని ఇంకోసారి మనకు వీళ్ళ పెండింగ్లో ఉన్న క్యాండిడేట్స్కి 200కి ఇచ్చినా కానీ మనకి ఇంకా చాలా పోస్టులు మిగులుతాయి। దాన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే మనము ఇప్పుడు మనం నియర్లీ 1,463 పోస్టులు మనకి ఇప్పుడు మిగులుతున్నాయి, ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు మిగులుతున్నాయి ఇప్పుడు ఓపెన్ ప్యానెల్లో ఇచ్చేసినా కానీ। ఇంకా దీన్ని బేస్ చేసుకొని చూసుకున్నట్టయితే కొంతమంది పెండింగ్లో ఇచ్చారన్నారు కదా, పెండింగ్లో ఎంతమందికి ఇచ్చినా కానీ మినిమం 200 మ్యాక్సిమం 200 మెంబర్స్కి ఇస్తాడు అనమాట। మ్యాక్సిమం 200 మెంబర్స్ చూసుకున్నా ఇంకా పెండింగ్లో ఉన్న క్యాండిడేట్స్కి వాళ్ళకి ప్యానెల్ ఇచ్చినా కానీ నియర్లీ ఇంకా 1,200 పోస్టులు, 1,200 కంటే ఎక్కువ పోస్టులే మనకు మిగులుతున్నాయి। 1,200 కంటే ఎక్కువనే మిగులుతాయి మ్యాక్సిమం, ఇది మినిమం అనుకోండి, ఇది మినిమం 1,200 కంటే ఎక్కువనే మిగులుతాయి మనకు, 1,200 కంటే ఎక్కువనే మిగులుతాయి। 1,200 పోస్ట్ అంటే మామూలు విషయం కాదు ఫ్రెండ్స్, చాలా ఎక్కువ పోస్ట్ అనమాట। ఈఆర్కి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ ఈఆర్కి 1.5 మార్క్స్ అయితే డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్। ఇంకా ఓబీసీ చూసుకున్నట్టయితే ఓబీసీ కొంచెం చాలా తక్కువనే ఉండొచ్చు, ఎందుకంటే లాస్ట్ టైం మనకు ఈ ఓబీసీ వాళ్ళని తీసి ईडब्ल्यूएस వాళ్ళకి తీసుకున్నారు కదా, ఇప్పుడు మనకు 333 మందిని తగ్గించి వాళ్ళకి తీసుకున్నారు కాబట్టి 0.5 to 0.7 మార్క్స్ తగ్గే ఛాన్స్ ఉందన్నమాట। ఎందుకంటే మనకు ఓబీసీలో 333 మెంబర్స్ని ఓబీసీ నుంచి ईडब्ल्यूएस వాళ్ళని తీసుకున్నారు కదా, ఓబీసీ వాళ్ళని తీసి 333 ఓబీసీ వాళ్ళని తీసి ईडब्ल्यूएस వాళ్ళని తీసుకున్నాడు। దీంట్లో మనకు తెలుసుకున్నట్టయితే ఓబీసీ వాళ్ళకి జస్ట్ 0.58 అట్లనే డిక్రీజ్ అయింది ఓబీసీ వాళ్ళకు తీసుకున్నా కానీ, కాబట్టి 1.5 to 2 మార్క్స్ వరకు డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్। ఇంకా ఎస్టీ వాళ్ళకి చూసుకుంటే వాళ్ళకి కొంచెం తక్కువనే ఉండొచ్చు, ఇంకా కొంచెం ఎక్కువనే డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే 1.7 to 2.2 మార్క్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది। ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మంచి అవకాశం అనమాట ఫ్రెండ్స్, ఇది ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు, ఇంకా వాళ్ళకు డిక్రీజ్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంది, ఎందుకంటే పోస్టులు వాళ్ళకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ చాలా తక్కువ మంది దగ్గర ఉంటుంది కాబట్టి 2 to 2.5 మార్క్స్ డిక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే। ఇది ఫ్రెండ్స్ कट आफ एंत डिग्रीस अय्ये चांस उंदी इंकोटी इप्पुडु सेकंड डिवी सेकंड डिवी लिस्ट एप्पुडु तीस्ताडंटे नाकु तेलिसिनंत वरकु इप्पुडु इप्पुडु उन्न पैनल वाळ्ळकु मैक्सिमम ఏప్రిల్ 1st వీక్ లో అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసాయి అన్నమాట. అపాయింట్మెంట్ లెటర్స్ వచ్చేసిన తర్వాత ఎందుకంటే గవర్నమెంట్ ప్రెషర్ ఉంది, జోనల్ రైల్వే ప్రెషర్ ఉంది కాబట్టి ఏప్రిల్ 1st వీక్లో అయిపోతుంది. ఇంకా వాళ్ళకంతా పోస్టింగ్లో వచ్చేసరికి ఏప్రిల్ 2nd వీక్ అయిపోతుంది. ఏప్రిల్ 2nd వీక్ అయిపోయినా కానీ ఏప్రిల్ 2nd కల్లా ఓవరాల్ అన్ని జోన్స్ అయిపోయినా కానీ ఇప్పుడు సెకండ్ డివి అంటే మ్యాక్సిమం లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో అయితే మ్యాక్సిమం ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అన్ని పోస్టులు గిటా ఫిల్ చేయాలి కదా, గవర్నమెంట్ ప్రెషర్, ఇంకా ఎలక్షన్స్ గిటా దగ్గర వస్తున్నాయి కాబట్టి లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో సెకండ్ డివి అయితే ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో సెకండ్ డివి అయితే ఉంటుంది అనమాట. మిగిలి ఉన్నాయి మనకు ఓవరాల్ పోస్ట్ అంటే ఎంత 1200 మిగిలి ఉన్నా కానీ దీన్ని బేస్ చేసుకొని ఈ పోస్ట్లను బేస్ చేసుకొని కట్ ఆఫ్ అయితే అనలైజ్ చేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై ఇండియన్ రైల్వేస్. నా యూట్యూబ్ ఛానల్ పేరు SCR సంతోష్ అనే యూట్యూబ్ ఛానల్ని లైక్